మరి ఇంత చక్కటి సినిమాని మనకి సమర్పిస్తున్న శ్రీదేవి మూవీస్ కృష్ణ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం అండి. నందమూరి బాలకృష్ణ గారితో ఆదిత్య 369 లాంటి సినిమా, అప్పట్లో ఒక ట్రెండ్ సెటర్, వంశానికి ఒకడు, భలేవాడు విభాసు, మిత్రుడు లాంటి సినిమా ఆయనతో చేసిన తర్వాత నానిగారితో జెంటిల్మెన్, సమ్మోహనం లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్ని మన తెలుగు సినిమాకు అందించారు. అండ్ 1988 నుంచి మూవీస్ ప్రొడక్షన్లోనే ఉంటూ లాస్ట్ ఇయరే సమాంతా గారితో ఒక పాన్ ఇండియా సినిమా, దట్ ఈస్ యశోద, మనందరికీ తెలుసు. అది కూడా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండ్ అది కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ 800తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయారు. సో సార్, మీరందరికీ బొకేస్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు నేను ఇస్తున్నాను సార్ మీకు బొకే ఫస్ట్. మీకు ఒక చిన్న పనిష్మెంట్ వద్దా, అది అలానే పట్టుకొని మాట్లాడిద్దామేమో అని అనుకున్నాము, ఆ బాధ్యత కూడా పెడదాం అనుకున్నాం, బట్ సార్ ప్లీజ్. సో సినిమా పరంగా ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇప్పటి వరకు తీశారు అండ్ మీతో అయితే చక్కగా తెలుగులో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా మాకుంది. మరి 800 ఒక బయోపిక్, అది కూడా ఒక లెజెండ్ మీద ఇలాంటి ఒక స్టోరీ తీస్తున్నప్పుడు తీయాలని మీకు ఎందుకు అనిపించింది, ప్రజెంట్ చేయాలని ఎందుకు అనిపించింది? దానికంటే ఏమంటే, దానికి ముందు ఒక కథ ఉంది. శ్రీపతి అనే అతను నాకు 2004 నుంచి తెలుసండి. ఆ కుర్రాడు మాకు వర్షం తమిళం చేసేటప్పుడు చరణ్, ఎస్విబి చరణ్ నేను కలిపి చేసినప్పుడు జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి ట్రావెల్ అవుతున్నాడు వెంకట ప్రభు గారి దగ్గర, చెన్నై 28 నుంచి చేస్తూ పారంజి దగ్గర చేశారు, చాలా సినిమాలు చేశారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఓ మంచి కథతో వచ్చాడు, చాలా మంచి కథ, అది సెట్ అయింది. అన్నీ ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ చేసుకుని ఒక హీరోతో మేము వెళ్ళి దాకా వచ్చిన తర్వాత తను హీ కేమ్ అవుట్ విత్ సమ్ ప్రపోజల్, దట్ ఈస్ కాల్డ్ మన మురళీధరన్ గారి బయోపిక్ గురించి, అది రావటం జరిగింది. ఇది చాలా బాగుంది అంటే చాలా బాగుందయ్యా, మంచి ఇన్స్పిరేషన్, బయోపిక్తో స్టార్ట్ అవ్వడం ఇంకా బాగుంటుంది అంటే, మరి ఈ సినిమా చేసిన తర్వాత మీకు చేస్తాను సార్ అన్నారు. నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్ ఫర్ ఇట్ అని చెప్పాను. అప్పుడు అది విజయ్ సేతుపతి గారితో అనుకోవడం జరిగింది. తర్వాత కొన్ని కారణాంతాల వల్ల అది మళ్ళీ డ్రాప్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ ఈ మనకి అందరికీ తెలిసిన విషయం, కరోనా రావటం, ఆ గ్యాప్ రావటంతో సైలెంట్ ఈ లోపల అతని స్క్రిప్ట్ వర్క్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాడు. ఇది ఈ ప్రాజెక్టుతో నాకు ఎంత రిలేషన్షిప్ అంటే, ఎప్పటికప్పుడు అప్డేషను ఎవ్రీ మంత్ అండ్ మధ్య 15 రోజులకు ఒకసారి, ఏంటి వాట్స్ హ్యాపెనింగ్ శ్రీపతి, కరెక్ట్గా వెళ్తున్నావా, ఎమోషనల్ జర్నీ ఇది, నువ్వు చెప్తుంటేనే నాకు అసలు అక్కడి నుంచి చెప్పడం మొదలెట్టాడు. వాట్ ఆర్ ద థింగ్స్ హ్యాపెండ్ అనేది మొత్తం నాకు చెప్పాడు. అండి ఎక్సలెంట్ అయ్యా ఇది, ఇట్స్ మోర్ దాన్ క్రికెట్. ఒక మనిషికి ఇంత ఎమోషనల్ జర్నీ ఉంటుందా? ఇట్స్ నాట్ లైక్ అదర్ మనం చూస్తున్న బయోపిక్ లాగా కాదు, రైట్ ఫ్రమ్ బిగినింగ్ టిల్ ఎండ్ అలా మనకి ఎమోషన్తో కట్టి అలా కూర్చోబెట్టేస్తుంది. చాలా బాగుంది, బాగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయంటుండే వాళ్ళం. ఇలా ట్రావెల్ అయినా ఒక ఇండైరెక్ట్గా నేను ట్రావెల్ అయిన సినిమా ఇది. ఆ తర్వాత ఇది ఆల్మోస్ట్ ఇంకొక 2 మంత్స్ బ్యాక్ నాకు ఇది ఒక డిసిప్లిన్, ఐ వాజ్ షోయింగ్ ఇంట్రెస్ట్ టువార్డ్స్ దాట్ ఫిల్మ్. నేను చేసుకుంటాను ఆఫ్టర్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను సమంత గారి సినిమా చేసిన తర్వాత మంచి సక్సెస్ వచ్చిన తర్వాత కొంచెం నేషనల్ మార్కెట్ మీద కొంత నాకు కొంత అవగాహన రావటం మొదలైంది. మంచి మంచి వ్యక్తులు అందరూ తగిలారు, దాంట్లో నాకు కనెక్ట్ అయ్యారు. సో వై కాంట్ వి ట్రై అని చెప్పి వీళ్ళని ఆ ప్రపోజల్ అడగటం, తర్వాత దాన్ని మురళీధరన్ గారు అంటే అవతల వ్యక్తి కూడా హ్యాండిల్ చేసేవాడు కూడా కరెక్ట్ మనిషి ఉండాలి. ఇంత మంచి ప్రాజెక్టు వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి ఇంత 5 ఏళ్ళ దీని ఒక శ్రమ, ఈ శ్రమని దాని ఎవరిది మామూలుగా అలా దాన్ని ప్రేమించాలి. ముందు మనం ప్రేమిస్తేనే దాన్ని ఇదవుతుంది అని అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా డెఫినెట్గా అన్నారు. ఒక రకంగా నాకు అదృష్టం అండి. నేను తర్వాత మంచి సినిమాలు చేస్తాను, మళ్ళీ సినిమాలు చేస్తుంటాం ఉన్నంత వరకు అది. కాకపోతే ఇది ఇట్ ఈస్ డెఫినెట్లీ నా లైఫ్లో ఒక మెమరీ అండి, మెమరబుల్. మీరు అన్నట్టు ఇందాక ఆదిత్య 369 ఇట్లా మన సమ్మోహనం కానీ మొన్న సామంత గారి సినిమా కానీ చేసినట్టుగా అంటే ఇది సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే ఒక లెజెండ్ ఆయన, మోర్ దాన్ లెజెండ్, ఆయన క్యారెక్టర్ గురించి సచిన్ గారు చెప్పినప్పుడు మీరందరూ చూసుంటారు, సచ్చే హంబుల్ మ్యాన్, డౌన్ టు ఎర్త్ మ్యాన్. ఒక దీనికి ఏదో టార్గెట్ 800 రీచ్ అవ్వాలని కూడా ఆయన చేయలేదంటే ఉంటే ఆయన గురించి మేము తెలుసుకున్నప్పుడు తెలిసింది. జస్ట్ లైక్ దట్ ఇట్స్ హ్యాపెన్ దట్స్ ఆల్. అలా తీసుకుంటే ఎంతమంది తీసుకుంటారు. అట్టగే మన ముందు విఎస్ లక్ష్మణ్ గారు ఉన్నారు, వారి గురించి మనం పద్మశ్రీ ఆయన, మన ముందు అంతా డౌన్ టు ఎర్త్ పీపుల్ మన రావటం మా అదృష్టం సార్ నిజంగానే. ఇట్లా ఉన్న సినిమాని నా చేతికి రావటం, నేను దీన్ని ప్రాపర్గా జస్టిఫై చేయాలి, నేను డెఫినెట్గా 100% చేస్తానని నమ్మకం ఉంది.
ఈ నిజంగానే ఈ శ్రీపతి ఇంత కష్టపడ్డ వ్యక్తి, బిహైండ్ ది టెక్నీషియన్స్ కానీ అందరూ వస్తే ఎంతో బాగుండేది. ఆర్డి రాజశేఖర్ కానీ మన గిబ్రాన్ ఆ రీరికార్డింగ్ అద్భుతమైన రీరికార్డింగ్ ఇచ్చాడు. అలా అందరూ ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడికక్కడ ఇప్పుడు ఇవాళ సెన్సారు ఫైనల్ ప్రోడక్ట్ అంటే తెలుసు కదండి, ఇంకో వారం 10 రోజుల లోపల రిలీజ్ అవుతున్న ప్రాజెక్ట్ అందరూ దే ఆర్ బిజీ అదర్వైజ్. సో దీని బాధ్యత నేను ఈ రకంగా నేను ఇన్వాల్వ్ అయ్యి చేయటం జరుగుతుంది. దట్స్ అ వండర్ఫుల్ జర్నీ సార్, అండ్ చాలా సంతోషిస్తున్నాం ఈ సినిమాని మీరు తెలుగులో కూడా తీసుకొస్తున్నారు, తెలుగు ఆడియన్స్కి కూడా పరిచయం చేస్తున్నారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మీరు ఎన్నో భాషల్లో, తమిళ్లో, మలయాళంలో, డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా సినిమాలు చేసి ఉన్నారు. బట్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఐఎమ్ ష్యూర్ మీకు అదేంటో తెలుసు, సినిమా ఎలా వస్తుందో తెలుసు. సో యాజ్ అ ఆడియన్స్గా కూడా మీకు ఆల్రెడీ ఒక ఫస్ట్ వాచ్ చూసే ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. సో ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సినిమా నుంచి? ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ మన వండర్ఫుల్ ఆడియన్స్ అండి, అంటే మిగతా వాళ్ళని తక్కువ చేయట్లే. మనకి ఏదైనా పరభాష అనగానే వేరే భాష కన్నా కొంత మిగతా చోట్ల ఉందండి, ఎక్సెప్ట్ తెలుగు. మీకు ఆ చరిత్ర తెలిసిన విషయమే. మనం ఎన్ని రకరకాల సినిమా నచ్చితే చాలా నెత్తిన పెట్టేసుకుంటాం, అంత బాగా లవ్ చేస్తాం మనం సినిమా, అంత ప్రాణం. మన ప్రేక్షకులు నిజంగా ప్రేక్షక దేవుళ్ళు అంటాం మనం. ఒక మంచి సినిమా ఇంత అద్భుతంగా బిగినింగ్ టిల్ ఎండ్ వరకు కూర్చోబెట్టే సినిమా ఇది, తప్పకుండా మన వాళ్ళు చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఆల్ రైట్ సార్, సో ఫైనలీ ఆడియన్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు అండ్ మాకు తెలియని విషయాలు ఏదైనా అబౌట్ 800? అదే చెప్పాలి, మళ్ళీ చెప్పిన విషయం అవుతుంది. క్రికెట్ ఇట్స్ మోర్ దాన్ క్రికెట్, అన్ ఎమోషనల్ జర్నీ. ఒక సినిమాలో ఉండే అన్ని రకాలైన ఎమోషన్స్ చాలా కొన్ని కొన్ని కళ్ళం నీళ్ళు పెట్టుకునేంత నిజంగా ఉన్నాయి కూడా, అటువంటివి ఉన్నాయి, అంత హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి. ఇవన్నీ దాటి ఆ గోల్ని రీచ్ చేసుకుని ఆయన చేయటం అనేది అది నిజంగానే అది మురళీధరన్ గారి జీవితం అంతా మన అందరికీ తెలిసే అవకాశం, అది ఒక మన అందరికీ అదృష్టం కూడా. ఇట్లా అందరికీ ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది. రీచ్లో రీచ్ అయిన వాళ్ళందరూ మనం అందరం సక్సెస్ అయిన తర్వాత చాలా మాట్లాడుకుంటాం, దాని వెనకాతలు ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని చేశారనే విషయానికి ఈ సినిమా ఒక రెప్లిక అండి. డెఫినెట్గా అందరికీ బాగా నచ్చుతుంది, తప్పకుండా చూడండి, దీన్ని ఆదరించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తినబోయే ముందు రుచులు ఎందుకంటారో, కానీ ఇలాంటి సినిమా గురించి తెలుసుకోవడం చాలా చాలా అవసరం, అది కూడా ఇలాంటి వేదిక మీద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సార్. ఇన్ అ వైల్ మళ్ళీ మిమ్మల్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తాం.